నిజానికి ఎవరి పేరు వారు గుర్తించడమే జీవితం. మనుషుల అడవుల్లో మసలాను, అటవీ సముద్రాల్లో అలనయ్యాను, సముద్రపు ఎడారుల్లో బిడారునయ్యాను, ఎడారి నింగిలో మబ్బునయ్యాను, ప్రతి ప్రాణి ముంగిట కాగడా పెట్టి వెతికాను. ఎక్కడ తానెవరో కనబడల. చివరికి ఈగ తన పేరు కనుకున్నది. అట్లాగే ఈ మనిషి ఇప్పటి నా పేరు అన్వేషి అంటాడు. అంటే ఇంకా ఆయన ఇంకా ఆ అన్వేషణనే కొనసాగిస్తున్నాడు. అన్వేషిగానే మిగిలిపోతున్నాడు తప్ప మనిషిగా శివశంకర్గా ఆయన ఒక రూపాన్ని సంతరించుకోలేదు. నేను ఇంకా నిరంతరం అన్వేషణలోనే కొనసాగుతూ ఉన్నాను అనేటటువంటిది ఈయన దీంట్లో మొట్టమొదట అంటే ఈ కవితలో కనబడేటటువంటి ఈ కవితలో చెప్పినటువంటి అంశంగా మనం గమనించవచ్చు అన్నమాట. అలానే ఇంకొకటి చాలా అద్భుతమైనటువంటి కవిత, చాలా సరదాగా కూడా అనిపించేటటువంటి కవిత ఒకటి పరిచయం చేస్తా. అదేంటి అని చెప్పంటే చెప్పుల మీద. ఇది ఆయన మొట్టమొదటిసారి చెప్పుల గురించి ఆయన కవిత చదువుతూ ఉన్నప్పుడు నేను విన్నప్పుడు అరే దీన్ని కూడా కవిత చేయొచ్చా అని చెప్పేసి అని అనిపించింది అనమాట. కానీ ఆయన ఆ చెప్పులు పోగొట్టుకున్నటువంటి స్థితి నుంచి అసలు మనిషి ఏ పోగొట్టుకుంటున్నాడు అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళడం ఈ కవితలో చాలా అద్భుతంగా కనబడినటువంటి ఏమంటారంటే దాన్ని లేఖన ప్రక్రియగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అది ఇక్కడ కనిపిస్తుంది. చెప్పుల మీద ఎవరితోనూ చెప్పుకునే సంగతి కాదు కానీ చెప్పులు పోగొట్టుకున్నాను. ఇది చాలా సహజంగా జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారైనా సరే జరిగేటటువంటి సంఘటన. ఎవరితోనూ చెప్పుకునే సంగతి కాదు కానీ చెప్పులు పోగొట్టుకున్నాను. అద్దాల్లోంచి అందంగా దిగివచ్చి మెత్తగా కాళ్ళను ముద్దాడి 4 గంటే 4 రోజులు నమ్మకంగా నడిచినవి చివరికి మాట మాత్రం చెప్పకుండా మాయమవ్వడం. ఇంకా పాత చెప్పులు అయితే పోతే పోయినలే మార్చుకుందామని చెప్పేసి అనుకుంటాం. కానీ కొత్త చెప్పులు అందులో తీసుకొని అంటే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి 4 రోజులు కూడా గడవక ముందే పోతే అది కొంచెం ఆ చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి విషయం అనమాట. చెప్పులకి కనబడిన రెక్కలు ఉంటాయనుకోలా. పాత సినిమాల్లో పావుకోళ్ళు మబ్బుల్లో ఎగిరినట్టు ఏ కాళ్ళని తొడుక్కొని హిమాలయాలకల్లే ఎగిరెళ్ళాయో తెలియదు. ఇంతకీ చెప్పులు నేను పోగొట్టుకున్నానో చెప్పులే నన్ను పోగొట్టుకున్నాయో తెలియదు. ఇది చాలా గొప్ప అంశం అన్నమాట. అంటే మరి వస్తువు మనల్ని పోగొట్టుకోవడం అనేటటువంటిది అంటే వస్తువుని మనం పోగొట్టుకోవడం చాలా సాధారణంగా జరిగేటువంటి మాట, చాలా సాధారణంగా కనబడేటువంటి అంశం. కానీ ఈయన ఏమంటాడంటే వస్తువు మనల్ని పోగొట్టుకుందేమో, అంటే దానికి మనసు లేదని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఉంటే అది ఎట్లా ఆలోచిస్తుంది? అది కూడా ఆయన ఒక మాట అంటాడనమాట. అందుకే ఇంతకీ చెప్పులు నేను పోగొట్టుకున్నానో చెప్పులే నన్ను పోగొట్టుకున్నాయో తెలియదు అంటాడు. మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతి అన్నాడు కదా ఉమర్ ఖయ్యామ్, చెప్పులు పోయిన క్షణాన నాలాగే మరొకణ్ణి చెప్పులు పోయిన వాడిగా చేద్దామనుకున్నాను. కానీ నలుగురు చెప్పుకునేట్టు 4 కవితలు రాస్తున్నవాణ్ణి. అంటే సాధారణంగా చాలా చోట్ల గుడ్ల దగ్గర జరిగేటువంటి అంశం అనమాట. వాడు చెప్పులు పోతే ఇంకో జత వేసుకొని పోతుంటాడు. చాలామంది చేసే పని అనమాట. ఈయన కూడా ఒక క్షణం అట్లాంటి ఆలోచనకే గురయ్యాడట. కానీ 4 చెప్పుకునేటట్టుగా కవి కదా, మరి 4 మంచి మాటలు చెప్పేటటువంటి వాడు అలాంటి పని చేస్తే ఎంత ఎలా ఉంటుంది? అందుకనే నా చిలిపి తలపుకు సిగ్గుపడ్డాను అంటాడు. వెతుకులాటలో నాకెదురైన అతను అన్నాడు ఇట్లా, బహుశా తన అనుభవంలోంచి కావచ్చు. అంటే తను ఆ చెప్పుల కోసం వెతుకుతూ ఉన్నటువంటి టైంలో ఎవరో ఒక అతను కనబడి అన్నాడనమాట. బహుశా అది తన అనుభవంలోంచి కావచ్చు. ఇప్పుడు నీకు వాస్తవానికి మధ్య అరంగుళం అడ్డు తొలగిపోయింది. ఏమిటి వాస్తవం? మట్టి వాస్తవం. మట్టికి నీకు ఎప్పుడు కూడా ఆ అరంగుళం గ్యాప్ ఉంటూనే ఉంది అనమాట. అది బహుశా అంటే నీకు మట్టికి మధ్య ఆ వాస్తవానికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు ఏదైతే ఉందో అది తొలగిపోయిందని చెప్పన్నాడు అనమాట. ఇక్కడ దువ్వ నేలలో దేవుతున్న చేతులు, శూన్యంలో అన్వేషించే నేత్రాలు నీకెదురు కాలేదా? పోగొట్టుకోవడం వెతుక్కోవడం అనేవి 2 ప్రాథమిక పదాలు. ఆకులు కోల్పోయే చెట్లు, చెట్లను కోల్పోయే నేల, నేలను కోల్పోయే మనుషులు, మనుషుల్ని కోల్పోయే ప్రపంచం, కళలు పొలాలు బాల్యాలు యవనాలు రమణులు రాజ్యాలు స్వర్ణాలు స్వప్నాలు ఇవన్నీ పోగొట్టుకోవటమేనమాట. అంటే జీవితమే పోగొట్టుకునేటువంటి క్రమం. మరి అలాంటి దాంట్లో
ఎవరెవరో ఏవేవో పోగొట్టుకొని ఎవరెవరో వేటి కోసమో వెతుకుతున్నారు. వాస్తవంగా పోగొట్టుకున్నది మర్చిపోయి దేని గురించో శోకిస్తున్నారు. కిరీటాలు, సింహాసనాలు సాధించి సాధించి అవి ఎప్పుడు కనుమరుగవుతాయోనని కుమ్ములుతున్నారు. ఇది ఒక వాస్తవ కాలపు అంటే వాస్తవ సామాజిక స్థితిని ఈయన ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు అన్నమాట. ఈయన ఇక్కడ నుంచి ఈయన అన్వేషణ మొదలవుద్ది. ఈయన ఏమనుకుంటున్నాడు అసలు, అంటే ఈయన తాత్విక ధోరణి ఏంటి అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలవుద్ది అన్నమాట. ఏది ఎప్పుడు పోగొట్టుకొని వాడెవడైనా ఉంటే వాడు ఎప్పుడు ఏది లేనివాడై ఉంటాడు. అసలు ఉంటే కదా పోగొట్టుకోవడానికి, మనసు అనేది ఉంటే కదా పోగొట్టుకోవడానికి, మనిషి అనేవాడు ఉంటే కదా పోగొట్టుకోవడానికి. అంటే పోగొట్టుకోవడం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ, అసలు పోగొట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారు అని చెప్పానంటే వాడు అసలు ఏది లేనివాడై ఉంటాడు అని చెప్పని అంటున్నాడు అన్నమాట. ఎప్పుడు ఏది వెతుక్కొని వాడు తప్పకుండా గుడ్డివాడై ఉంటాడు. మరణం లేని ఇంటి నుంచి గుప్పెడు ఆవాలు తేలేనట్టు ఏది పోగొట్టుకోని వాడిని నువ్వెప్పటికీ చూడలేవు. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అనమాట ఇది. చాలా అద్భుతంగా, చాలా గొప్పగా అనిపించేటటువంటి వాక్యం అనమాట. ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి వాక్యం అనమాట. అంటే మామూలుగా బుద్ధుడి గురించి చెప్తారనమాట, దుఃఖాన్ని గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే దాని గురించి చెప్పేటప్పుడు, నువ్వు దుఃఖం లేని ఇంట్లో నుంచి మరణం లేని ఇంటి నుంచి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురమ్మని చెప్పాను బుద్ధుడు అయినట్టుగా, అలాగే ఆవిడ తిరిగి ఎవరింట్లోనూ మరణం లేకుండా లేదు కాబట్టి ఎక్కడ తేలేకపోయానని చెప్పేసి, అంటే అది ఒక వాస్తవం అని చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఈయన అదే అంటాడనమాట. పోగొట్టుకోవడం అనేటటువంటిది, అంటే ఏది పోగొట్టుకోకుండా ఉండేటటువంటి వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. ఒక్కొక్కసారి ఇక్కడ ఉండాల్సింది ఉండక ఉండకూడనిది ఏదో ఉంటుంది. ఉండాల్సింది ఉండకుండా పోయినప్పుడు ఒక జ్ఞాపకం ఏదో ఇక్కడ నిలిచిపోతుంది. ఇవాళ శ్రీనారాయణ రెడ్డి చనిపోయాడు, శ్రీనారాయణ రెడ్డి చనిపోయాడు అని చెప్పానంటే ఉండాల్సినటువంటి వాడు ఉండకుండా పోయాడు, అయితే ఆయన జ్ఞాపకం అక్కడ అలానే ఉండిపోతుంది అనమాట. అంటే కేవలం వ్యక్తి అనే కాదు, ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, పంట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉండాల్సినటువంటిది ఉండకపోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనమాట. చాలా గొప్ప అంశం అనమాట ఇదంతా కూడా. అంటే మనం మన బాల్యాన్ని గురించో లేకపోతే మన యవనపు కాలంలో ఉండేటువంటి విషయాల గురించో మనం జ్ఞాపకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ ఏంటి, ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు. ఆ లేకపోవడం ఎలా ఉంది అని చెప్పనంటే అవి ఎలా మిగిలిపోయినాయి అని చెప్పంటే జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. అవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తాడనమాట. చివరకు మిగిలేవి కొన్ని పదముద్రలు, పాదముద్రలే. పోగొట్టుకోవడం, వెతుక్కోవడం అనేవి రెండు ప్రాథమిక విషయాలు. మొదటిది నిత్యం, రెండోది నిష్ఫలం. చూడండి ఎంత 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 అద్భుతంగా చెప్తూ ఉంటాడు చూడండి ఇక్కడైనా. అంటే ఈ రెండు చాలా ప్రాథమికమైన రెండు విషయాలు. ప్రతి చోట, ప్రతి మనిషికి ప్రతి చోట కనబడే రెండు, పోగొట్టుకోవడం, వెతుక్కోవడం. ఏదో ఒకటి పోగొట్టుకొని ఏదో ఒకటి వెతుక్కోవడం అనేది చాలా కామన్ విషయం. కానీ పోగొట్టుకోవడం అనేదేమో నిత్యం, వెతుక్కోవడం అనేటటువంటి ఏమో ఫలితం లేనటువంటిది అని చెప్పేసి అని అంటాడు అనమాట. అతని మాట నిజమేమో తెలియదు. ఏమైనా నేను ఇప్పుడు చెప్పుల కోసం కాక ఎప్పుడూ ఏది పోగొట్టుకోని వాడి కోసం, కనీసం ఎప్పుడైనా ఏదైనా దొరికిన వాడి కోసం వెతుకుతున్నా. ఇది అంటే ఇది దాంట్లో అంటే ఆయన ఇప్పుడు చెప్పులు పోవడం అనేటువంటి ఒక సహజమైనటువంటి అంశాన్ని తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పానంటే మనిషి యొక్క తాత్విక ఆలోచన ఎట్లా ఉంది, తాత్విక చింతన ఎట్లా ఉంది, మనిషి దేని గురించి అన్వేషించాలి, దేని గురించి వెతుక్కోవాలి, దేన్ని పోగొట్టుకుంటున్నాడు, ఆ పోగొట్టుకునేటువంటి క్రమంలో అసలు వెతుక్కోవాల్సినటువంటిది ఏంటి అనేటువంటి అంతా కూడా ఇక్కడ ఈయన చాలా అద్భుతంగా ఈ కవితలో ఆవిష్కరిస్తారనమాట. అంటే కొంత హాస్య ధోరణిలో ప్రారంభమైనటువంటి కవిత చివరికి వచ్చేసరికి ఒక బరువైనటువంటి అంశాన్ని మన ముందు ప్రతిపాదించి ఆయన పక్కకు నడుపుకుంటాడు. ఇది ఈయన కవిత్వంలో ఉండేటటువంటి గొప్ప విషయం. అట్లానే ఆయన రచనా శైలికి కూడా దీన్ని ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు అన్నమాట. చెప్పుల మీద కవిత అటు హాస్య ధోరణితో ప్రారంభమై తాత్విక ధోరణితో ముగిసింది, చాలా బాగుందండి. ఇంకా అలాంటి కవితలు ఇంకేమైనా రెండు మూడు ఉన్నాయా? ఒక మంచి కవిత, ఒకటి రంపకం అనేటువంటి ఒక కవిత. ఏమిటి ఆ కవిత, ఏంటి ఆ కవిత ఇది ఏంటి అని చెప్పంటే చూడండి, ఆయనకి ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని ఎట్లా పెంచాడు అనేటువంటి చెప్తాడు. పెద్దగా నేర్పింది ఏమీ లేదు పిల్లలకి. ఆయన ఈ వాక్యంతో మొదలు పెడుతున్నాడు అనమాట. పెద్దగా నేర్పింది ఏమీ లేదు, పలక మీద దయ అనే రెండు అక్షరాలు రాసి దిద్దించాను. పలక మీద దయ అనే రెండు అక్షరాలు రాసి దిద్దించాను. కాసిని ముళ్ళు రాళ్ళు ఉండే దారి చూపించి నిబ్బరంగా నడిపించాను.
అక్కర పడినప్పుడు కొత్తదారులు కనుక్కోమన్నారు. పిల్లల పెంపకాన్ని నేను అట్లా చేశాను ఇట్లా చేశాను, నేను త్యాగాలు చేశాను, చాలా కష్టపడ్డాను పిల్లల కోసం అని చెప్పేసి చెప్పుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఈయన అట్లాంటిది ఏమీ కాకుండా చాలా మామూలుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, పలక మీద దయ అనేటటువంటి రెండు అక్షరాలు ఆల్దిద్దించడం అనేది కాకుండా రెండు అక్షరాలు దయ అనేటువంటి అక్షరాలు రాజిద్దించాను అంటున్నారు అన్నమాట. ఇట్లానే ఇవాళ పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారంటే, కింద పడితే కందిపోతారేమో అనేటువంటి దూరంలో పెంచుతున్నారు. కానీ ఆయన ఏం చేశాడట, ముళ్ళు కాళ్ళు ఉన్నటువంటి దారిలో నడిపించాడట. అట్లాగే ఎప్పుడైనా అవసరపడితే ఈ దారినే కాకుండా కాస్త మంచి దారిని కొత్త దారిని కూడా కనుక్కోమని చెప్పాడట. పెద్దగా చెప్పింది ఏమీ లేదు, వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాను. చూస్తూ చూస్తూ సీమగైనా తొక్కద్దని, తూనీగల రెక్కలెప్పుడు విరవద్దని చెప్పాను. ఊహల రెక్కలు తొడుక్కొని పచ్చపెట్టలతో పాలపెట్టలతో సావాసం చేస్తూ సహజ సహజంగా వలయ వలయాలుగా ఆకాశాలను విశాలం చేసుకోమన్నాను. మనుషులు మానులు కూడా పుస్తకాలేనని, మనసు గడప మీద దీపం పెట్టని చదువులు మహానేరం అని చెప్పాను. చదువు అంటే ఏంటి, ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం మనం, చాలా అద్భుతంగా నాలుగు వాక్యాలు చెప్పాడనమాట. ఏమంటాడు ఆయన చూడండి, అసలు వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాను. ఆడుకొనిస్తున్నటువంటి పేరెంట్స్ కనపడుతున్నారు ఇవాళ. ఆడుకుంటే ఎక్కడ కింద పడిపోతాడో, ఎక్కడ వాడు దెబ్బలు తగులుతాయో అని చెప్పినటువంటి ఆలోచన. అలాగే ఈ అంటే చదివించేటటువంటి చోట కూడా చదువు తప్ప ఇంకేమి లేనటువంటి పాఠశాలలని వెతుక్కొని అక్కడికి వెళ్ళి చదివించుకోవడం అనేది కనబడతా ఉంది. అందుకు అయినా కానీ ఈయనేమంటాడంటే, వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాడట. చూస్తూ చూస్తూ చీమనైనా తొక్కద్దని, తూనీగల రెక్కలెప్పుడు విరవద్దని చెప్పాను. ఊహల రెక్కలు తొడుక్కొని పచ్చపెట్టలతో పాలపెట్టలతో సావాసం చేస్తూ సహజ సహజంగా వలయ వలయాలుగా ఆకాశాలను విశాలం చేసుకోమన్నాను. మనుషులు మానులు కూడా పుస్తకమే. నేర్చుకోవడానికి సమాజం నుంచి నేర్చుకోవాలి, మనుషుల నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎదురుగా చాలా ఉన్నాయి, కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ఇవి కూడా పుస్తకాలే. మనసు గడప మీద దీపం పెట్టని చదువులు మహానేరం. ఇది గొప్ప వాక్యం అన్నమాట. అమ్మ ఆకాంక్షలాగానో నాన్న నమ్మకంలాగానో కాకుండా మీరు మీకు మళ్ళీ నేను జీవించమని కోరాను. చూస్తున్నాం మనం, అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉన్నాం అన్నమాట. పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు, మీకోసమైనా ఇతరుల కోసమైనా కావాల్సి వస్తుందని ఒక కన్నీటి ఒట్టుని బలినలో పెట్టి అందించాను. అద్భుతమైనటువంటి ఒక అంటే మనసుకి హత్తుకునేటటువంటి ఒక వాక్యం అన్నమాట. పెద్దగా ఇచ్చింది ఏమి లేదు, ఇవాళ అందరూ కూడా కోట్లు కోట్లు లక్ష ఇవ్వాలని చెప్పేసి అని దాచిపెట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈయనేమి ఇచ్చాడంటే ఎంత అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి. ఇది మీకోసమైనా ఇతరుల కోసమైనా కావాల్సి వస్తుందని ఒక కన్నీటి ఒట్టును బెరణలో పెట్టించాను. చాలా అద్భుతంగా అనిపించేటటువంటి వాక్యం అన్నమాట. దాచిపెట్టింది ఏది మీది కాదని, ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చిందే మీదని వివరించాను. ఎంత కాంట్రాస్ట్లో చూడండి, సొసైటీలో ఏం జరుగుతుంది, సమాజంలో ఎలాంటి వాతావరణం ఉంది, ఈయన దాన్ని ఏం చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఏం చేశాడు అనేటువంటిది చెప్తున్నాడు అన్నమాట. అంటే నిజానికి ఇది ఒక పాఠ్యాంశం తల్లిదండ్రులకి. ఇవాళ పిల్లల్ని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకి ఇది ఒక పెద్ద పాఠ్యాంశం అన్నమాట. అంటే మనం పాఠాలని క్లాసులో బోధించేటటువంటివే కాకుండా అంటే పేరెంట్ అంటే నేను మామూలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాడిని, స్కూల్ నడుపుతున్నటువంటి వాడిని కాబట్టి నేను కూడా చాలాసార్లు అనుకుంటుంటాను అన్నమాట, పిల్లలకు కాదు కౌన్సిలింగ్ చేయాల్సింది తల్లిదండ్రులకి అని చెప్పేసాను. అట్లాంటి తల్లిదండ్రులకి చాలా అద్భుతమైనటువంటి ఒక పాఠ్యాంశంగా చెప్పాల్సినటువంటి కవితగా నేను దీన్ని భావిస్తూ ఉంటాను అన్నమాట. దాచిపెట్టింది ఏది మీది కాదని, ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చిందే మీదని వివరించాను. ప్రాణమిచ్చేవారికి హృదయం ఇవ్వమని, హృదయం ఇచ్చేవారికి ప్రాణం ఇవ్వమని మనసారా బోధించాను. చివరిగా జీవితం ఒక అద్భుత పుష్పం, వికసించే ప్రక్రియ, దాన్ని పరిమళభరితం చేసుకోమని చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అన్నమాట. అంటే జీవితం ఎలాంటిది, ఏంటిది, నువ్వేం చేసుకుంటే నీ జీవితం అలా ఉంటుంది, నువ్వు ఎలా తయారవుదాం అనుకుంటున్నావో నువ్వు దాన్ని ముందుగానే ఆలోచించుకుంటే ఆ వికసించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పరిమళభరితం చేసుకోవడం అనేటటువంటిది మన చేతుల్లోనే ఉంది అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పినటువంటి కవిత అన్నమాట. దీంట్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి. అంటే ఈయన కాశ్మీర్ దర్శించినప్పుడు ఆ కాశ్మీర్ గురించి కుంకుమ పూల రాణి అనేటువంటి పేరుతోటి, అట్లానే స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్తూ విశ్వనరుడు అనేటటువంటి ఒక కవిత, అట్లానే మన ఈయన ఎవరు
కేరళ వెళ్ళినప్పుడు, అక్కడ తుంజన్ సాహితీ సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేరళ వాతావరణాన్ని గురించి రాసినటువంటిది, అలానే ఇంకా చాలా అద్భుతమైనటువంటి కవితలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కవితలన్నిటితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి, అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి ఇప్పుడు సాహిత్య ధోరణిలోనూ లేకపోతే సమాజంలోనూ కనపడుతున్నటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి కవిత ఒకటి నేను పరిచయం చేస్తే ఈ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చు అన్నమాట. ఏమిటది అని చెప్పానంటే, ఆయన అంటే బౌమన్ అని చెప్పేసి అని మనకు పాశ్చాత్య రచయిత ఒక అతను గ్రామాధునికత పేరుతోటి ఒక కొత్త ఆధునిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే, మామూలుగా మనము మోడర్నిజం అంటున్నాము, తర్వాత కాలంలో పోస్ట్ మోడర్నిజం వచ్చింది. పోస్ట్ మోడర్నిజం కాకుండా ఇది లిక్విడ్ అంటే దీంతో ఉన్నటువంటి అంటే లిక్విడ్ మోడర్నిటీ అనే పేరుతోటి బౌమన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అన్నమాట. ఆ సిద్ధాంతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారి పరిచయం చేసినటువంటి కవి, సాహిత్య విమర్శకుడు పాపిరి శివశంకర్. ఆయన ద్రవాధునికత పేరుతోటి ఆ బౌమన్ ఏదైతే చెప్పాడో, ఆ బౌమన్ చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుగులోకి ఒక చిన్న పుస్తకంలాగా తీసుకొచ్చి పరిచయం చేశారన్నమాట. ఏమిటి ద్రవాధునికత ఏంటి అని చెప్పేసి దానికి ఆయన ఒక ఒక కవిత కూడా, అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి ద్రవాధునికత యొక్క ఆ సిద్ధాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక చిన్న కవితలో ఇమిడ్చి ఒక కవిత కూడా మనకి ఇచ్చాడన్నమాట. ఆ కవిత పేరు ద్రవాత్మకం. ఏమిటది అని చెప్పంటే, చూడండి, ఏవీ నిలగడగా ఉండడం లేదు. ఇంట్లో వస్తువులు, బయట చెట్టు చేమలు, కార్లు, వాహనాలు, మనుషులు అన్నీ పెండ్యులంలాగా ఊగుతున్నాయి. మనము అంటే ఈ ద్రవాధునికత ఎలాంటిది అని చెప్పానంటే, ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అంటే ద్రవాధునికత పుస్తకంలో ముందు మాట రాస్తూ ఒక మాట చెప్తాడు అన్నమాట. ఏంటది అని చెప్పంటే, మనం దారిలో వెళ్తున్నాం, అసలు ఎవరు నిలబడే పరిస్థితి లేదు, నిలకడ లేదు, ఒక చోట నిలబడే పరిస్థితి లేదు, మూమెంట్ అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు కంటే ఇప్పుడు కదలటం అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైనటువంటి క్రమంలో కూడా ఎట్లాంటి మూమెంట్ ఉంటుంది, మనం వెళ్తూ ఉంటాం, దారిలో వెళ్తూ ఉంటాం, ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడో ఒకడు బైక్ నడుపుతూ ఉంటాడు, తల వంకరగా పెట్టేసి వెళ్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అట్లానే ఎవరో ఒక అమ్మాయి ఎదురవుతూ ఉంటుంది, ఆ అమ్మాయి చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఆ అమ్మాయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ వాస్తవానికి ఎక్కడ ఉన్నారు అని చెప్పనంటే మన ఎదురుగానే ఉన్నారు. వాస్తవంగా ఫిజికల్గా వాళ్ళు మన ఎదురుగానే ఉన్నారు. మానసికంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే, ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది, ఆ మాట్లాడేటటువంటి వ్యక్తితోటి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి మానసిక సంబంధం వేరుగా ఉంటుంది. అట్లానే బైక్ మీద వెళ్ళేటటువంటి వాడు ఎక్కడో ఉన్నటువంటి వాడితోటి ఏ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది పెరగడం వలన వాస్తవంగా భౌతికంగా వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మానసికంగా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పానంటే ఎక్కడో దూరాన్ని ఉంటున్నారన్నమాట. దాని గురించే చెప్తూ ఉంటాడు అన్నమాట ఆయన. అందుకని ఆయన ఏవీ నిలకడగా ఉండడం లేదు. ఇంట్లో వస్తువులు, బయట చెట్టు చేమలు, దారులు, వాహనాలు, మనుషులు అన్నీ పెండులలాగా ఊగుతున్నాయి. ఏవీ కుదురుగా నిమ్మళంగా లేవు, అన్నీ కలతపడుతున్నాయి. ఏవీ ఆగడం లేదు, ఉసి మీద నడుస్తున్నాయి. ఇక్కడ భాషను గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఈ ఉసి అనేటటువంటి పదం ముఖ్యంగా ఆ గుంటూరు జిల్లా మాట్లాడలేము అన్నమాట. అంటే పరిగెత్తడాన్ని, వేగంగా పరిగెత్తడాన్ని వాడు ఉరుకుతున్నాడు, ఉసిగా ఉరుకుతున్నాడు అని చెప్పేసి అని అంటాం. ఈ పరిగెత్తడం అనేటువంటి దాన్ని అట్లాంటి ఒక పదాన్ని ఉపయోగిస్తూ, ఏవీ ఆగడం లేదు, ఉసి మీద నడుస్తున్నాయి, దబ్బు దబ్బున పరిగెత్తుతున్నాయి, ఘనాకృతులన్నీ ద్రవాలుగా మారుతున్నాయి, చిందుతున్నాయి, అన్నీ పొర్లుతున్నాయి, చరచరా పారుతున్నాయి. ఇప్పుడు నిలబడ్డ గడ్డ మీద ఇంకాసేపటికి ఉంటానో లేదో, కాళ్ళ కింద నేల కడలిగా మారుతుంది. నిజానికి ప్రవాహాన్ని గురించి మనం మాట్లాడుకునే వాక్యం ఇది. వాస్తవానికి ఏ వ్యక్తి కూడా ప్రవహిస్తున్నటువంటి నీటిలో రెండోసారి స్నానం చేయలేడు అనేటువంటిది చాలా సాధారణంగా చెప్పుకునే మాట అన్నమాట. అలాంటిది ఇక్కడ అసలు నేల కూడా కదిలిపోతుంది అనేటువంటి ధోరణితో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అన్నీ చెరిగిపోతున్నాయి, స్పష్టరేఖలు కనబడడం లేదు, విడివిడి రంగులు నిర్ధారించలేక అంతా ఒకే ఒక మాంటేజ్లా అయిపోయింది, జిగట జిగటగా ఉంది, నూనె జిడ్డుగా ఉంది, పర్వతాలు వంగిపోతున్నాయి, అన్నీ క్షణికం అవుతున్నాయి, గరికపోస మీద మంచుబొట్లు అవుతున్నాయి, అన్నీ సడలిపోతున్నాయి, బంధాలు జారుముళ్ళు అవుతున్నాయి, తేలిగ్గా డౌన్లోడ్ చేయడం, అంతకన్నా తేలిగ్గా డిలీట్ ఫార్మాట్ చేయడం, దిక్కులు చెదిరిపోతున్నాయి, గోళం పిసికిన చపాతీ పిండి అవుతుంది, కదిలిపోతూ కరిగిపోతూ పరిగెత్తుతూ ప్రకంపిస్తూ అంతా ఒక
అనిశ్చిత పరిస్థితి, ఏవీ స్థిరంగా లేవు, ఏవీ స్థిరంగా లేవు. నిజానికి అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితి మొత్తాన్ని కూడా ఈ చిన్న పోయంలో కనిపిస్తా చెప్తాడనమాట. అంటే వేగం అనేటటువంటిది ఎంతగా జీవితంలోకి చొచ్చుకుపోయింది అని చెప్పానంటే, మనిషిని క్షణం కూడా నిలబడనీయనటువంటి ఒక వాతావరణం దీంట్లో ఎక్కువగా కనబడతా ఉందన్నమాట. అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో కనబడతా ఉంది. దాన్ని చాలా అద్భుతమైనటువంటి భయంగా ఈ ద్రవాత్మకం అనేటటువంటి కవితలో ఆయన వివరించాడు. నిజానికి శివశంకర్ గారికి కవిత కేంద్ర సాహిత్య అంటే కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేటటువంటిది చాలా చాలా గొప్పగా అనిపించినటువంటిది. ముఖ్యంగా నాకేంటి, నాతోటి ఆయనకునేటటువంటి నాకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి ఒక రెండు మాటలు మాట్లాడి మనం ముగించవచ్చు ఈ చర్చని. నేను అంటే ఆయనకి నాకు ఉండేటటువంటి సాపేక్షాలు, లేకపోతే ఆయనతో నాకు ఉన్నటువంటి దగ్గరతనాన్ని ఒక రెండు మూడు మాటలు చెప్తాను. ఆయన నెక్కల్లు ఆయన పుట్టిన ఊరు అని చెప్పి చెప్పుకున్నాను. ఆ నెక్కల్లుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు అనంతవరం. మా ఊరికి ఆయన ఊరికి పొలిమేరలు అడ్డం ఉంటాయి. ఆయన వాళ్ళ పొలాలు కానీ మా పొలాలు కానీ దాదాపుగా పక్కపక్కనే ఉన్నటువంటి పొలాలు. అది ఒక విషయం. రెండోది, ఆయన తాడికొండ బిఎస్ఎస్బి కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆయన పనిచేసినటువంటి కాలంలో ఆయన దగ్గర నేను శిష్యుడిగా, ప్రత్యక్ష శిష్యుడిగా ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఆయన దగ్గర చదువుకున్నాను. ఆ తర్వాత ఆయన డిగ్రీ చదువుకున్నటువంటి జేకేసీ కాలేజీలో నేను కూడా చదువుకున్నాను. ఆయనకి గురువులైనటువంటి కడియాల రామ్మోహన్ రాయ్, గొల్లపూడి ప్రకాశ్రావు, అట్లానే గుండవరపు లక్ష్మీనారాయణ, వీళ్ళంతా కూడా ఆయనకి గురువులు. ఆయనతో పాటుగా నాకు కూడా, అంటే ఆయన నాకు గురువు అవటమే కాకుండా ఆయన గురువులు కూడా నాకు గురువులు అవటం అనేటువంటిది ఒక గొప్ప అంశంగా భావిస్తూ ఉంటాను. ఇంక తర్వాత ఆయన రాసినటువంటి అంటే నాకు ప్రత్యక్షంగా ఇంటర్మీడియట్లో పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా నేను సాహిత్య రంగంలోకి ప్రవేశించిన కాలంలో ప్రతి విషయాన్ని, నేను రాసినటువంటి ప్రతి కవితని కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవాడిని. చూపించినటువంటి దాన్ని అన్నింటినీ కూడా ఆయన, నేను ఎట్లా రాశాను, పదాలను ఎట్లా ప్రయోగించాను, వాక్య నిర్మాణం ఎట్లా ఉంది, భాష ఇటువంటి భాషని ఉపయోగిస్తూ ఉన్నాను, ఇలాంటి వాటి అన్నింటి మీద కూడా చాలా సమగ్రంగా చర్చించి నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన శిష్యరేఖంలో ఉండడం వలననే నేను కూడా ఇవాళ సాహిత్య లోకంలో నలుగురికి కనీసం ఏదో మాధవరావు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆవిడ కూడా ఏదో రాస్తాడు అనేటటువంటి ఒక మాట వచ్చింది అని చెప్పానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శివశంకర్ గారు, పాపినేని శివశంకర్ గారు. మరి అటువంటి పాపినేని శివశంకర్ గారి ఇంకో మాట కూడా ఏంటంటే, పాపినేని శివశంకర్ గారికి రజనీకాంత్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి నాకు అభినందనలు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బహుశా ఆయనకి నాకు మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ఆయనకు వచ్చినా వాళ్ళ శిష్యుడికి వచ్చినా ఆయన అతనికి కూడా చెప్పవచ్చు అని చెప్పేసి అనుకొని చెప్పినట్టుగా నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అటువంటి పాపినేని శివశంకర్ గారిని పరిచయం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాకు మంచి పుస్తకం గురించి పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాధవరావు గారు.